తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. కేవలం 2 రోజుల్లోనే 1000 కోట్ల రూపాయల పంటలు నీట మునిగాయని, భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే నష్టాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. మొత్తం యంత్రాంగాన్ని ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయం చేయడంపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాక మిగతా నష్టాలపై మరింత సమాచారం సేకరించనున్నారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం దాదాపు 20 మంది మరణించారని, 5000 మందికి పైగా ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ బాధితులను పరామర్శించి వరద నష్టాన్ని అంచనా వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్తో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలతో వాటిల్లిన నష్ట తీవ్రతను సీఎం వివరించారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ తో పాటు ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల వరకు వర్షం కురుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు వరద బీభత్సంతో అపార నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు 5438 కోట్ల రూపాయలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. అన్ని విభాగాలు క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టం వివరాలను సేకరిస్తున్నాయని, సమగ్రంగా అంచనాలు వేసిన తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని, కానీ వరద నష్టం భారీగా జరిగిందంటూ సీఎం వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దృశ్యాలను సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రులకు చూపించారు. ఇక అంచనాకు మించి ఒకే రోజు వర్షం పడడంతో ప్రధాన రహదారులతో పాటు ఇళ్లు, బ్రిడ్జిలు చాలా చోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో వరదలతో కొట్టుకుపోవడంతో వేలాడుతున్న రైల్వే ట్రాక్ పరిస్థితిని, రైళ్ల రాకపోకలో నిలిచిపోయిన వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. వరద ప్రభావిత జిల్లాలోని గ్రామాల్లో బాధిత కుటుంబాలు కోలుకోలేని విధంగా నష్టపోయాయని, ఇప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ సీఎం తెలిపారు. తక్షణ సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వరద బాధిత కుటుంబాలకు 10,000 రూపాయలు పంపిణీ చేస్తున్నామంటూ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందన్నారు. పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయానంటూ అధికారులకు వివరించారు. చెరువులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వీటిని శాశ్వతంగా పునరుద్ధరించే పనులను తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో అప్పుడు అమల్లో ఉన్న నిబంధనలను సడలించాలని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో 50% ఉపయోగిస్తే ఎన్డీఆర్ఎఫ్ నిధులు వినియోగించేలా గతంలో రాష్ట్రాలకు వెసులుబాటు ఉండేది. 2021 వరకు ఇదే విధానం అమల్లో ఉంది. ఇప్పుడు 100% ఎస్డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్రాలు వినియోగిస్తేనే శాశ్వత మరమ్మత్తు పనులకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు వినియోగించుకునే నిబంధనలు విధించారు. గతంలో ఉన్నట్లుగా ఈ నిబంధనలు సడలించాలని ముఖ్యమంత్రి కోరారు. వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ మరమ్మతులు, శాశ్వత పునరుద్ధరణ పనులకు అంశాల వారీగా నిర్దేశించిన యూనిట్ రేట్లను కూడా పెంచాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, తక్షణ మరమ్మతులకు కనీసం 60 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలిపారు. ఇప్పుడున్న నిర్ణీత రేట్ల ప్రకారం 4 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు వివరించారు. ఏపీలోనూ భారీ నష్టం జరిగిందని, రాష్ట్రంలో ఎక్కువగా వరద నష్టం సంభవించిన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ఏపీకి సమీపంలోనే ఉన్నాయని, కావున ఏపీకి ఎలా సహాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకు కేంద్రం సహాయం ప్రకటించాలంటూ కోరారు సీఎం రేవంత్.